नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चूद्दाम। राष्ट्र मुख्यमंत्री केसीआर प्रतिष्ठात्मकंगा चेपट्टिन तेलंगाणाकु हरितहारं कार्यक्रमान्नि विजयवंतं चेसि अनुकुन्न लक्ष्यान्नि साधिंचाल्सिन अवसरं एंतैना उंदनि ई विषयंलो जिल्ला अधिकारुलु मुंदस्तु प्रणालिकतो लक्ष्य साधनकु कृषि चेयालनि मेदक जिल्ला कलेक्टर हरीश अन्नारु। जिल्ला कलेक्टरेट्लोनि समावेश मंदिरंलो अद्रप कलेक्टर प्रतिमा सिंग तो कलिसि हरितहारंपै जिल्ला अटवी शाख ग्रामीणाभिवृद्धि शाख आया मंडलाल एंपीडीओलतो समीक्षा समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा कलेक्टर मात्लाडुतू మొక్కలను నాటేందుకు ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్నారు। ఈ విషయంలో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుందని వివరించారు। ఈ సమావేశంలో అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ శరవణన్, జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, డిఆర్డీఏ పిడి శ్రీనివాస్, ఆయా మండలాల ఎంపీడీఓలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు। ఎట్లాగన్నా మొబైల్ చేసి అట్లీస్ట్ ఒక 32 బుక్ ఇవ్వకన్నా మొబైల్ చేస్తాం। మీరు ఏం చేయాలంటే ఏ రోజు ఆ రోజు ఈ రోజు సూపర్లో రాలేదు ఇమీడియట్గా డిఆర్డీ వచ్చితే ఆయన ట్రై చేసి అట్లీస్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఏర్పాటు చేస్తాం సార్. ఈ జ్ఞానేశ్వరం సార్ ఇక్కడ వచ్చారు 3-4 అవర్స్ ఇక్కడ మొబైల్ చేయండి ఎట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాయబట్టి మార్నింగ్ వచ్చి ఏమని చెప్తాం సార్ అయితే చెప్పడా ఎవరికి నవరి ఆదాయం చెప్పాలి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మెదక్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రమేష్ గౌడ్ అన్నారు. కొల్చారంలో నిర్వహిస్తున్న వీఆర్ఏల సమ్మెకు భారతీయ జనతా పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాణిక్య, అశోక్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్చారం మండల బీజేపీ శాఖ తరఫున ఏదైతే ఈ కొల్చారం మండలంలో కొల్చారం మండలానికి సంబంధించినటువంటి వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం 25వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె దిగిరో వారికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. మరి సమాజంలో కనుక తీసుకున్నట్లయితే మరియు గ్రామ స్థాయిలో మరియు మండలంలో వీఆర్ఏల పాత్ర వెలకట్టలేనిది. వారు నిరుడిగాను సుంకరిగాను వాళ్ళని పిలిస్తే ఈనాడు వాళ్ళ ఇంటి పేర్లు కూడా నిరుడోళ్ళు గాను సుంకరులు గాను పిలవడం జరుగుతుంది. అట్లా అనేక రకాలైనటువంటి వెట్టి పనులు చేసి చాలా తక్కువ జీతాల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో ఒక 10,500 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి పనికి ఆ 10,500 రూపాయలు కూడా చాలా తక్కువ. మరి వీఆర్ఏలకు ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తే వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలి. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ వీఆర్ఓ వ్యవస్థను కూడా ఎత్తివేయడం జరిగింది. మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణల ప్రజలు కానీ ఉద్యోగులు కానీ రోడ్ల మీదకి వచ్చి తమ సమస్యలను పరిష్కారం చేయమన్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. మరి వెంటనే వీఆర్ఏలు ఏవైతే సమస్యల కోసం పోరాడుతున్నారో వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. మరి 55 సంవత్సరాలు దాటిన తర్వాత వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు ఎవరన్నా ఉద్యోగం చేస్తా అంటే ఆ ఉద్యోగం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచాలి. వాళ్ళను ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయాలి. మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ముఖ్యంగా నర్సాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి మరి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు సీఎం కేసీఆర్ గారికి చాలా సన్నిహితులు. మదన్ రెడ్డి గారు చెప్తే కేసీఆర్ వింటారని మనం వింటున్నాం. కాబట్టి మదన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోయి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మరి ముఖ్యంగా కొల్చారం మండలంలో ఇప్పటికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ముఖ్యంగా నిజానికి అర్హులు ఎవరంటే వీఆర్ఏలు. మొట్టమొదటిసారిగా కొల్చారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శంకుస్థాపన చేసి వీఆర్ఏలకు కేటాయించాలని, ఈ వీఆర్ఏలు ఎవరైనా దళితులు ఉంటే ఆ దళిత బంధు కూడా వీఆర్ఏలకు ముందుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన నేత అని, ఆయన ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ సోదరభావంతో పలకరించే మహోన్నతమైన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ కార్యదర్శి మోహన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒకటి, ఎలక్షన్ల ఎన్నికలు అయినంత వరకే పార్టీలది పట్టింపులు ఉండే ఆయన పైన. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రత్యర్థులు పోయినా కానీ వీడు మావోడు కాడని ఎన్నాడు దూషించలేదు. వాళ్ళకు తప్పకుండా కావాల్సిన పని చేసి పెట్టి ఏం సార్ మరి ఇట్లా చేస్తారు మీరు అవసరం అంటే, ఈ ప్రజాస్వామ్యంలో సరైన విలువలు అంటే అదే ఆయన. మనం ఎన్నికల వరకే మనం పార్టీ చూసుకోవాలి, మరి వాడు వచ్చినప్పుడు మనం సాధుకోకపోతే మరి ఏముంటది? ఇది ప్రజాస్వామ్యయుక్తంగా మనం చేయవలసిన పని. దాని వెనుక ఒకటి చిన్నది మా స్వార్థం ఏంటంటే, మన ఎన్నుకున్న వాళ్ళందరూ ప్రతివర్తలు గారు, నిన్ను కూడా కొందరు అక్కడిక్కడ దుంకుతుంటారు, దాన్ని భర్తీ చేసుకోనికి పని చేస్తే బెటరా అని నాతోటి చెప్పాడు. అర్థమైందా? అయితే పెద్ద మేధావి, రాజకీయవేత్త, ఇవన్నీ అందరికీ తెలుసు. యావత్ భారతదేశమే కాక ఇంటర్నేషనల్ గా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గొప్ప రైతు బిడ్డ, మన ప్రాంతానికి చెందిన ఈ జయపాల్. ఒకటే అనేది ఎప్పుడు పోయినా ఏం చేసినా ఏ పాట అన్నట్టు అనుకున్నా, పెద్దలు చెప్పినట్టుగా ప్రతి విషయంలో వచ్చిన వానికి సాయం చేయడం, వాళ్ళని తృప్తిపరచడం ఆయన దృక్పథంగా ఉండేది. ఏదైతే ఎప్పుడైతే మేమందరం పోయేది, మేము కలపుతికి టీం అందరం పోతుంటే మేమందరం కొంతమంది మన బాలసామి గౌడ్ అందరూ దామోదర్ అనేది, హే డేవిడ్ అంటేనే బాగుంటుందా, వానికి బాగుంటుందా, పేరే బాగుంటుంది అనేది మహాన్ భావుడు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు. ఆ రకమంటే నా పెద్ద నాయకుడిని ఆ జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. నాకేం సాయం చేయకుండా పది మందిలో పోయినప్పుడు గడ్డిపోయిన డేవిడ్ ఎవరు రా అని పిలిచేవాడు. నన్ను మంచిగా గుర్తించినటువంటి వ్యక్తి మహాన్ భావుడు జైపాల్ రెడ్డి గారు. ఆయన చనిపోయినప్పుడు ఎంత బాధ అంటే అంత బాధ ఉన్నది. నాకు సాయం చేయడం కాదు, మనిషిని గుర్తించడము, మనుషులను మంచిగా గుర్తించడము, మంచికి ఉన్నటువంటి విలువను గుర్తించడము ఇచ్చినటువంటి మనిషి ఆయన జైపాల్ రెడ్డి అని నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. మండలం ఏది ఒక్కడేమంటాడంటే జైపాల్ రెడ్డి ఇంటర్నేషనల్ లీడర్గా ఉండి మన కలకుర్తాలకు ఏం తెచ్చిండు అంటారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకి, నేను కలవకుర్తలు డిస్కార్డింగ్ జరిగినప్పుడు ఓటరు కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా కల్వకుర్తి జైపాల్ రెడ్డిగా దేశంలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన ప్రాంత జైపాల్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ, కొంతమంది చనిపోయి బ్రతుకుంటారు, ఇంకొంతమంది బ్రతుకుని చచ్చిపోతారు. జైపాల్ రెడ్డి చనిపోయినా బ్రతుకున్నటువంటి మనిషి, ఆయన చేసిన సేవలు జాతీయ స్థాయిలో కానివ్వండి, సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో దానికి స్వతంత్ర ప్రతిపత్తి తీసుకొచ్చే భారతదేశ స్వాతంత్ర ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. ఒక సమాచార హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం కాదు, సమాచార శాఖకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఒక సినిమా కూడా సరిపోదు. ఒకటే విషయం చెప్తున్నా, మనం హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెళ్ళి అవతలకి వెళితే ఆహా ఆప్ కిదర్ వాళ్ళే హే అని ఇందులో మాట్లాడతాం జైపాల్ రెడ్డి ఏరియా వాళ్ళంటే, వాళ్ళు చాలా సంతోషంగా ఆయన పేరు చెప్తే గుర్తుపట్టేటువంటి మహానుభావుడు పివి నరసింహారావు. మరి జైపాల్ రెడ్డి ఇంకా మనకు మంచి మంచి మరి మేధావులు మనకు ఉన్నటువంటి ఈ విషయాన్ని మీకు చెప్పాలని ప్రత్యేక. మెదకు సీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఈ మేరకు మెదక్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని అన్నారు. గజ్వేల్కు రెగ్ పాయింట్ ఏర్పాటు అనంతరం మెదక్లో ఏర్పాటుకు సెంట్రల్ ఫెర్టిలైజర్ డిపార్ట్మెంట్ అంగీకారం తెలిపిందన్నారు. ఆగస్టు 1న మెదక్లో రైల్వే రెగ్ పాయింట్ ప్రారంభించడానికి మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గూడ్స్ రైల్లో ఎరువులు రానున్నాయని, రెగ్ పాయింట్ వల్ల సకాలంలో జిల్లాలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.